నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ కర్రీ ఏంటా అని చూస్తున్నారా, సొరకాయ నువ్వుల పొడితో కర్రీ అయితే మనకి చక్కగా క్రీమీగా మనకి రైస్ చపాతీ పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఈ విధంగా సొరకాయని నువ్వుల పొడితో ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్ అనేది ఉంటుందో మీకే తెలుస్తుంది. సొరకాయ పులుసు, అలాగే మనం సొరకాయ పచ్చడి, సొరకాయ పాలకూర కన్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. నువ్వుల్లో అనగానే మనకి గుర్తుకొచ్చేది కాల్షియం. మనకి బాడీలో ఉన్న కాల్షియం డెఫిషియన్సీ అనేది ఈ నువ్వుల వల్ల మనకి చాలా కవర్ అవుతుంది. ఇలా నువ్వుల పొడి కారం కొన్ని కొన్ని కూరల్లో అయితే వేసుకోవచ్చు. మరి ఈ విధంగా కర్రీల్లో చివరిలో నువ్వుల పొడి చేసి వేసుకున్న తర్వాత కొంచెం వేడివేడిగా రైస్లో తింటే మాత్రం మీకు ఆ టేస్ట్ అయితే సూపర్గా కుదురుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను నువ్వుల పొడి కారం ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చెప్తున్నాను. వీడియోలోకి వెళ్దామా. ఈరోజు అయితే ఇక్కడ సొరకాయ నువ్వుల పొడి కూర కోసం సొరకాయ తీసుకున్నానండి, హాఫ్ కేజీ వరకు. ఉల్లిపాయ పెద్దది ఒకటి, పచ్చిమిరపకాయలు మూడు, కరివేపాకు కొంచెం. అలాగే ఇందులోకి నువ్వుల పొడి కారం కోసం అయితే నేను ఇక్కడ నువ్వులు 3 స్పూన్స్ వరకు తీసుకున్నాను. అలాగే ధనియాలు 1 స్పూను, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూను, అలాగే ఎండుమిరపకాయలు 4 వరకు తీసుకున్నాను. మరి ఈ పొడి ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇందులోకి పాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే నువ్వులు అలాగే ధనియాలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ నువ్వులు కొంచెం దోరగా వేయించుకోవాలి మనకి. ఇక్కడ నువ్వులు ధనియాలు కూడా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను, అలాగే పుట్నాల పప్పు కూడా. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు వీటిని దోరగా వేయించుకుంటున్నానండి. ఇక్కడ నువ్వులు కొంచెం కలర్ మారిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, కొంచెం ఆరనిస్తున్నాను. ఇక్కడ వేరే పెనం పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ ముక్కల క్వాంటిటీ కోసం అయితే నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను. వీటితో పాటుగా వెల్లుల్లి గమ్మలు 4-5 వరకు కొద్దిగా నలుకొట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు ఇక్కడ దూరగా వేయించుకుంటున్నాను ముందుగా. ఉల్లిపాయలు ఇక్కడ త్వరగా వేగిపోవడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడైతే 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను. సొరకాయ ముక్కలు మొత్తం తాలింపులో ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇందులోనే పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను. మూత పెట్టి మగ్గనిస్తున్నాను 10 నిమిషాల పాటు. ఇక్కడ మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, సొరకాయ అంతా చక్కగా ఉడికిపోయింది, నీరు కూడా వచ్చేసింది సొరకాయ ముక్కల్లో ఉన్న నీరు. ఇప్పుడు నేను లో ఫ్లేమ్లో ఉంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను 2-3 నిమిషాల పాటు. చక్కగా సొరకాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఈ నీరు ఇంకిపోయే వరకు 1-2 నిమిషాల పాటు ఉంచుతున్నాను ముందులా. రెండు నిమిషాల తర్వాత చూడండి, నీరంతా చక్కగా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కదా నువ్వుల పొడి కారం, ఇది మొత్తం ఇందులోకి వేస్తున్నాను.
లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు ఉంచుతున్నాను ఈ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టడం కోసం. మూత పెట్టేస్తున్నాను ఇక్కడ. ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ. చూడండి చక్కగా మనకి ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర తురుము వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రైస్లోకి అలాగే మనకి చపాతీ పుల్కాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఈ కర్రీ. నువ్వుల పొడి అనగానే మనకి కాల్షియం గుర్తుకొస్తుంది కదా, మన బాడీలో ఉన్న కాల్షియం డెఫిషియన్సీని చక్కగా ఫిల్ చేస్తుంది నువ్వుల వలన. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.